ందు ప్రియమైన వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తున్నాను మరి ఈ వాక్యం వినిచిన మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం అలాగే మీరు కూడా విన్న ఈ వాక్యాన్ని కేవలము వినువారు ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనే ఉండాలని మేమెంతగానో అభిలషిస్తూ ఉన్నాం మరి ఒక ప్రార్థన చేసుకున్న తరువాత ఇదన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తాం మహాగణుడు అయినటువంటి ఏసయ్య మీ పరిశుద్ధనామంకు వంద నాలుగు స్తోత్రాలు ఈరోజు ప్రభువ మరి ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాంతరంగంలో మీరు మాట్లాడాలని వారి వ్యక్తిగత జీవితాలలో గొప్ప మార్పు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను ఆ రీతిగా మీ వాక్యమును దయచేసినందుకు మీకు స్తోత్రాలు ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆ మైన్ అందరికీ వందనాలు దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక ప్రియమైన సహోదరులారా గడిచిన కొద్ది రోజులుగా మనము సువార్త అనేటువంటి ఒక అంశం మీద కొన్ని ధ్యానాలను చేస్తూ ఉన్నాం గడిచిన వారంలో మనం తెలియజెప్పిన వర్తమానం ఏంటంటే ఇతరులను మనము ప్రభు వద్దకు నడిపించాలంటే ప్రేమతో సువార్త ప్రకటించాలి కానీ మనము కసితోనో లేదంటే ఎదుటి వారిని గెలవలను నాకు కాగా అధికంగా జ్ఞానం ఉందనో అలాంటి ఒక ఆలోచనతో మనం కనుక సువార్త ప్రకటించినట్లయితే అది దేవుని యొక్క రాజ్యానికి మేలు చేయకపోగా దేవుని రాజ్యానికి హాని చేసేదిగా తయారవుతుందని తద్వారా దేవుని రాజ్యంలో మనము ఒక దేవునికి వ్యతిరేకమైన ఒక ముళ్ళుగా ఉండిపోతామని గడిచిన వారంలో మనం చూసాం మరి ఈ వారంలో మీ ముందుకి నేను మరి యొక్క అంశాన్ని తీసుకొని వస్తున్నాను కాలంలో మనం చూసినట్లయితే సువార్త ప్రకటనలు చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి టీవీల ద్వారా కావచ్చు రేడియోల ద్వారా కావచ్చు ఇంకా ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ ద్వారా కానీ గృహ కూడికలు కానీ చర్చిల్లో కానీ ప్రతి చోట సువార్త ప్రకటనలు అనేవి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అందును బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చేటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఈరోజు నించాలని కోరుతూ ఉన్నాను ఈ అంశం ఏంటంటే ఈ దినములలో అనేకులు సువార్త ప్రకటించినా కూడా ఎంతోమంది ఎన్నో కాలేజీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎన్నో రకాలుగా సువార్త ఉదాహరణకి భారతదేశంలోనే ప్రకటించబడుతూ ఉంది ఇంత ప్రకటించినా కూడా కేవలము రెండు లేదా మూడు శాతం మాత్రమే సువార్త అనేది ఈ యొక్క జనాభాకు అందించబడినట్లు మరీ ఎక్కువగా చెప్తే ఐదు శాతం మాత్రమే ఆ యొక్క సువార్త ప్రకటించబడినట్లుగా మనము అధికారిక లెక్కల ప్రకారం చూస్తున్నాం మరి ప్రియమైన సహోదరులారా ఇంతమంది సువార్త ప్రకటించినా కూడా క్రీస్తును విశ్వసించిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది అది దినదినము అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకను అది ఉండవలసిన దానికంటే చాలా తక్కువగానే ఉంది ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో ఏ భక్తులు కూడా సువార్తను ప్రకటించలేదు అనగా ప్రవక్తలు ఇస్రాయేల్ దేశానికి వాక్య ప్రకటన చేశారు కానీ కొత్త నిబంధన మాదిరిగా పాత నిబంధనలో ఆ విధమైన సువార్త అనేటువంటి అంశము పెద్దగా లేదు అయితే వారు ఎంతగానో రాజులను సహితం ప్రభావితం చేయగలిగారు వాళ్ళ విషయంలో రాజులు కూడా ఎంతో ఆశ్చర్యాలకు గురయ్యారు ఆ విధంగా వాళ్ళు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు పాత నిబంధన భక్తులు చేయగలిగారు ఏ సువార్త లేకుండానే వాళ్ళు రాజ్యాలను సహితము ప్రభావితం చేయగలిగారు మరి ఈరోజు సువార్త చెప్తున్నా కూడా మనము మన ప్రక్కవారిని కూడా ప్రభావితం చేయలేకపోతున్నాము కారణమేంటి రాజ్యాలకు రాజ్యాలే దేవుని యొక్క నామాన్ని గురించి ఘనముగా ప్రకటించారు కానీ ఈ కాలంలో క్రీస్తు వచ్చిన తరువాత కూడా మనము క్రీస్తుని ప్రకటిస్తున్నా కూడా మనం పక్కవారిని కూడా ప్రభావితం చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటనేది మనం ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తాం ప్రియమైన వార్లారా యస్సు క్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒక వాక్య భాగాన్ని మనకి తెలియజేశాడు ఆ వాక్య భాగాన్ని మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఆ వాక్య భాగము అపస్సుల కార్యములు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి నేను చదువుతున్నాను ఇది అందరికీ తెలిసిన వాక్య భాగమే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నుందెదరు గనుక ఎరుసలేములను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షుల ఇంద్రని వారితో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ సువార్థ ప్రకటనకి వాళ్ళు వెళ్ళడానికి ముందు అనగా పరిశుద్ధాత్మను వారు పొంది ఆ యొక్క యూదయ ఎరుషులెం అనేటువంటి ప్రాంతాలలో సాక్షులుగా ఉండడానికి ముందు దేవుడు అంటున్నాడు స్వార్థ ప్రకటించడానికి ముందు దేవుడు చెప్తున్నాడు నాకు మీరు సాక్షులుగా ఉండాలి అనగా ఏసుక్రీస్తు భూమి మీద తిరుగాడాడు అని యేసుక్రీస్తు భూమి మీద సజీవుడుగా ఉన్నాడని ఎలా తెలియజేయగలమంటే ఆయన బదులు నీవు భూమి మీద సాక్షిగా జీవించాలి అంటే యేస్సు క్రీస్తు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అనగా ఈ జనరేషన్లో నివసించే వ్యక్తికి తెలియదు ఆ పాతకాలంలో ఉన్న వాళ్ళైతే ఆయన శరీరదారిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు తిరిగారు చూశారు అయితే ఈ జనరేషన్కి మనం కనుక ఏసు ప్రభు ఉన్నాడని చెప్తే వాళ్ళు దానిని హేళన చేసే అవకాశం ఉంది అంతేకాదు ఇది ఒక కట్టుకథ అని కొట్టిపారేసే వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ఉన్నారు అంటే ఇంత అపనమ్మకమైనటువంటి ఈ జనరేషన్లో దేవుణ్ణి నీవు పరిచయం చేయాలంటే దేవుడు ఎలాగు ఉన్నాడో ఆయన గుణ లక్షణాలను నీలో ఇతరులకు చూపిస్తే కానీ దేవుడు ఉన్నాడని వాళ్ళు గ్రహించలేరు చాలామంది సువార్థ అనంగా ఏమనుకుంటారంటే మనము నోటితో నాలుగు మాటలు చెప్తే అదే సువార్త అని అనుకుంటారు అది నిజమే కావచ్చు కానీ కొంతవరకు మాత్రమే అసలైన సువార్త కేవలం నోటు నుంచి వచ్చేది కాదు నీ జీవితంలో నుంచి ఇతరులు ఏదైతే గమనించగలుగుతున్నారో నీ జీవితంలో నుంచి ఏమైతే నీ పరిస్థితులు వారితో మాట్లాడుతున్నాయో అదే అసలైన సువార్త కనుక ప్రియమైన సహోదరులారా మనము సువార్త ప్రకటించడం కంటే ముందు మన వ్యక్తిగత జీవితంలో ఆ క్రీస్తుకు సాక్షిగా ఉండాలి క్రీస్తుకు సాక్షిగనక ఉండకపోతే ఆ సువార్త ఎంత మాత్రము కూడా ఇతరులకి ఉపయోగకరంగా ఉండదని మనం తెలుసుకోవాలి అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు మీరు ఎరుశలేముకు వెళ్ళి అనేకులు ఎదుట సువార్త ప్రకటనకు ముందుగా మీరు యూ ఫస్ట్ ఎరుశలేములో నాకు సాక్షులుగా ఉండాలి ఆ తరువాత యూదయ సమరయ అనేటువంటి స్థలాలలో నాకు సాక్షులుగా ఉండాలి ఆ తరువాత భూ దిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి ఇక్కడ ఒక విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి మొదట ఎరుషలేములో సాక్షులుగా ఉండాలి అంటే మీరు ఏ ఇంటిలో అయితే నివసిస్తున్నారో ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఏ ఆఫీసులో అయితే పనిచేస్తున్నారో ఆ ఆఫీస్లో మిమ్ములను చూచిన వారు క్రీస్తు ఉన్నాడు అని గ్రహించేలాగా మీ జీవితం ఉండాలి మిమ్మల్ని చూసిన వాడు ఒక క్రొత్త రీతిగా తన జీవితాన్ని అన్వయించుకోవాలి వీళ్ళేంటి ఇలా ఉన్నారు వీళ్ళ యొక్క మాట తీర ఏంటి ఇలా ఉంది వీళ్ళలో ఏదో ఒక ఆకర్షణీయమైన శక్తి ఉందని నిన్ను చూసినప్పుడు వారు దేవుని ఎరిగేలా ఉండాలి అనగా ఇక్కడ ఎరుసలేమో అంటే మొట్టమొదట నీవు నివసించే స్థలము అది నీ ఇల్లే కావచ్చు మరి ఏమైనా కావచ్చు ఆ స్థలములో నువ్వు సాక్షిగా ఉండాలి నీ ఇంటివారు నిన్ను గూర్చి ఎటువంటి వర్తమానాన్ని సాక్ష్యంగా చెప్పగలరు లేదా నీవు తిరిగే ఊరిలో ఎలాంటి వర్తమానం నీ గురించి సాక్ష్యంగా ఇవ్వబడుతుంది నీవు మంచివాడమని చెప్తున్నారా లేదా ఇంకేదన్న విషయము నీ గురించి చెప్తున్నారా గుర్తుంచుకోండి ఎరుష లేములో మనము న్యాయబద్ధంగా సాక్షిగా ఉండకపోతే ఆ సువార్తను ప్రకటించినా కూడా చల్లదు కనుక సహోదరులారా ఎరుష లేములో మొదట సాక్షిగా ఉండాలి నీ ఇంటిలో ఉండాలి నీవు పనిచేసే స్థలంలో ఉండాలి ఆ తర్వాత యూదయ సమరయ అనేటువంటి దేశాలలో కూడా నువ్వు ఆ పక్కన ప్రదేశాలలో సాక్షిగా ఉండాలని బైబిల్ చెప్తుంది యూదయ సమరయ అనేటువంటి ఏంటంటే ఎరుసలెంకి చుట్టుపట్టల ఉన్నటువంటి ప్రాంతాలు అనగా నీ ఇంటి ప్రక్కన ఉన్నటువంటి స్థలాలలో కావచ్చు నువ్వు పనిచేసే పరిసర ప్రాంతాల్లో కావచ్చు నీ పక్క ఊరిలో కావచ్చు పక్క గ్రామాల్లో కావచ్చు నిన్ను ఎరిగిన వారు నిన్ను గూర్చి ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు నీ సాక్ష్యాన్ని బట్టే రేపు నువ్వు ప్రకటిస్తే వాళ్ళు క్రీస్తునొద్దకు వస్తారు నీ సాక్ష్యం సరిలేనప్పుడు అనగా నీ జీవితంలో వారికి నీవు క్రీస్తును కనుక చూపించలేకపోతే నువ్వు అబద్ధ సాక్షివే అవుతావు కానీ నువ్వు నిజమైన సాక్షివి కావు అంటే ఏంటి నిజముగా సాక్షి అనే దానికి ఒక అర్థం కనుక మనం చెప్పుకున్నట్లయితే తాను ఏదైతే చూశాడో ఏదైతే విన్నాడో దానిని మార్చకుండా చెప్పేవాడే అసలైన సాక్షి ఏదైతే నువ్వు ఒక విషయాన్ని చూసావు దాన్ని ఏమాత్రం పొల్లు పోకుండా స్పష్టంగా ఇతరులకు కనుక చెప్పగలిగితే నిన్ను నిజమైన సాక్షి అని అంటారు అలా కాకుండా నీవు ఒకదాని చూచి ఇతరులకు వేరొక దానిని గనక ప్రకటించినట్లయితే వారిని మనం ఏమంటామంటే అబద్ధ సాక్ష్యం అని చెప్తాం అంటే వాడు చూసింది ఒకటి చెప్పేది ఇంకొకటి మరి ప్రియమైన సహోదరులారా ఈరోజు నన్ను నిన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏసు క్రీస్తుని బైబిల్లో నువ్వు ఎలా చదివావు ఆయన ఆయన దొంగ చదివావా లేదా నీతిమంతునిగా చదివావా ఆయన ఇతరులను ప్రేమించువాడిగా చదివావా లేదా ద్వేషించువానిగా చదివావా నీవు గనక లేఖనాన్ని లోతుగా పరిశీలిస్తే దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఆయన ఎందు పాపము ఎంత మాత్రమూ లేదు మిందుకు మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు లేడని చాలా స్పష్టంగా నిన్ను దేవుడు సాక్షిగా ఎన్నుకున్నాడు అయితే యేసుక్రీస్తు ఏలాగు లేఖనంలో ఉన్నాడో అదే రీతిగా నీ జీవితంలో ఇతరులకు దేవుణ్ణి చూపించగలిగావా బైబిల్లో ఉన్నది యేసు క్రీస్తుని నీ జీవితంలో ఎలాగూ ఇతరులకు చూపిస్తున్నావు నువ్వు చదివిన క్రీస్తు ఒకరు నీ జీవితంలో చూపించే క్రీస్తు ఇంకొకరు అన్నట్లయితే మనము అబద్ధ సాక్షులుగా కనబడతాం దేవుడి నీతి మంతుడని మనము చదివి దేవుడు పరిశుద్ధుని మనం చదివి దేవుడు వాక్యానికి లోబడేటువంటి వాడుని మనము చదివి మనము నీతిగా లేకుండా వాక్యానికి లోబడకుండా ఇతరులకు అలాగూ కనబడితే మనము క్రీస్తుని అవమానించిన వారి అవుతాం ప్రియమైన సహోదరులరా మనము లేఖనంలో చూసినట్లయితే సువార్త ప్రకటన చేయడానికి చాలా వరకు మనం ఏం ఆలోచిస్తామనంటే అంటే అభివృద్ధి చెందకపోవడానికి అన్యజనులే కారణము ఎందుకంటే వాళ్ళు సువార్తకు వెళ్తే మనల్ని అడ్డుకుంటారు మనల్ని కొడతారు కాబట్టి స్వార్థ ప్రకటన జరగకపోవడానికి లేదా అనేకులు రక్షించబడకపోవడానికి అన్యజనులే కారణము అని మనము చాలామంది అనుకుంటాం అయితే యేస్సు ప్రభు లేఖనంలో రోమా పత్రిక రెండవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా అనగా మనలను అనగా క్రైస్తవులను బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతున్నది అని చెప్పబడింది ఎందుకు అన్యజనులు యేసు దూషిస్తున్నారు ఏసు ప్రభు వాళ్ళ ఇంటిలో ఏమైనా దొంగతనం చేశాడా లేదా వారి ఇంటిలో ఎవరైనా ఇబ్బందులు కలగజేశాడా యేసు ప్రభు వారి ఇంటిలో వారికి ఏ హాని చేయలేదు అయినా కూడా అన్యజనుల మధ్య దేవుని యొక్క నామము దూషించబడుతుందంటే అందుకు కారణం దేవుడు కాదు ఆ దేవుని నామాన్ని ధరించుకున్న మనము ఆ దేవుణ్ణి ఇతరులకు వేరేలా పరిచయం చేశాం మనము చెప్పే మాటలేమో ఒకటి మనము జీవించే జీవిత విధానము ఇంకొకటి మన చేతలకి మన మాటలకి పొంతన లేనందువల్ల అన్యజనులు మనలను చూసి క్రీస్తుని అసహించుకుంటున్నారు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమే క్రీస్తు సువార్తకి ఆటంకంగా మారిపోయాం కారణం ఏమీ లేదు ఆ క్రీస్తు లేఖనంలో ఎలా ఉన్నాడో అదే రీతిగా నా జీవితంలోను నీ జీవితంలో ఇతరులకు చూపడంలో మనము విఫలమయ్యాం అంటే మనము చెడు మార్గాన్ని అన్ని జనులకు చూపించినందువల్ల వాళ్ళు ఓహో వీళ్ళ దేవుడు ఇలాగే చెప్పాడేమో వీళ్ళ దేవుడు ఇలానే విమర్శించమన్నాడేమో వీళ్ళ దేవుడు ఇలాగే దూషించమన్నాడేమో వీళ్ళ దేవుడు ఇలాగే ఛాలెంజ్లు డిబేట్లు చేయమన్నాడేమో అని అన్యజనులు అలాగూ మాట్లాడుకున్నందువల్ల ఇక లేఖనాన్ని ఎంత మాత్రం చదవకుండానే వాళ్ళు మన వల్ల క్రీస్తుకు విరోధులయ్యారు కనుక సహోదరులారా అన్యజనులకు సువార్త ప్రకటించబడకపోవడానికి అన్యజనులు మాత్రమే కారణం కాదు నేను నీవు కూడా కారణమే చెప్పాను కదా క్రీస్తుని మనము ఉన్నది ఉన్నట్లుగా లేఖనంలో బయటికి చూపించలేకపోయాం లేఖనంలో కూడా మీరు చూడండి అన్యజనులు యేసు ప్రభు వద్దకు పరిగిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆయన సువార్త చెప్పకుండా అడ్డుకున్నారు ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరండి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు ఆ దేహంతో తిరుగుతున్న ఆ దేవుని గురించే వాళ్ళు బోధించుతున్నారు అయితే ఆ దేవునికి వారికి ఏ సంబంధము లేదు ఎందుకంటే లేఖనంలో మీకు ఒక మాట నేను తెలియజేస్తాను లేఖనంలో మనం చూసినట్లయితే లూకా స్వార్త ఇరవై అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు వచ్చినా ఇలా రాయబడింది ఇది యేస్సు ప్రభు వారు గురించి అనగా ఎవరైతే యేస్సు క్రీస్తుని గురించి అనగా ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తున్నారో అంటే ఇప్పుడు పరిసైలు అంటే మనకి వర్తిస్తుంది ఎవరైతే క్రీస్తుని విశ్వాసం ఉంచారో వాళ్ళకి ఈ మాట వర్తిస్తుంది ఏమని చెప్పబడింది ప్రజలందరూ వినిచుండగా ఆయన ఎట్లనను శాస్త్రులను గూర్చి జాగ్రత్త వారు నిలువుటంగీలు ధరించుకుని తిరగోరుచు సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధవ రాండ్ర ఇండ్లను దిగమించుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు అంటే వారు బయటికి మాత్రము సమాజ మందిరాలలో దేవుణ్ణి ప్రకటిస్తున్నారు కానీ వారి అంతరంగాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు విధవ ఇల్లు దిగమింగుతారంట అనగా దేవునికి వారికి ఏ సంబంధము లేదు బయటికి మాత్రము వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు ఇలాగా పేరుకు మనము యస్సు ప్రభు పేరు పెట్టుకొని అన్యజనుల మధ్యలో క్రీస్తును చూపకపోతే ఆ పరిశైలను విడిచిపెట్టని ఆ దేవుడు నన్ను నిన్ను కూడా విడిచిపెట్టడు కనుక సహోదరులారా ఇతరులు నిన్ను చూసినప్పుడు నీలో క్రీస్తుని చూడాలి కానీ నీ ఇష్ట ఇష్టాలను నీ ఆశయాలను కాదు వారు చూడాల్సింది ఇంకనూ ఒకవేళ అన్యజనులు నీలో నిన్ను గనక చూస్తున్నట్లయితే నీవింకనూ క్రీస్తును చూపడం లేదని అర్థం అనగా వారు రక్షణ కాకపోవడానికి రక్షణ కార్యం జరగకపోవడానికి ఒక రకంగా మనము అడ్డుబండగా మిగిలిపోయాం కనుక ప్రభువు నందు నేను మీకు ప్రభువుని బట్టి తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరులారా నాకైనను మీకైనను ఇద్దరము దేవుని ఎదుట నిలువబడవలసిన వారమే ఆయన ఎదుట అబద్ధ సాక్షులుగా ఉండకుండా ఉండాలంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎంత మట్టుకు క్రీస్తుని ఇతరులకు చూపించగలుగుతున్నావు అనగా యేస్సు నివసించి నివసించిన దినాలలో అనేకులు ఆయన గుణలక్షణాలను చూసి ఆశ్చర్యపోయారు మరి ఈరోజు నిన్ను చూసి ఆ దేవుని లక్షణాలను చెప్పగలుగుతున్నారా నిన్ను చూసి నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పగలరా మీకు పాత నిబంధనలో నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను ఆ వ్యక్తి దానియలు ఆ లేఖన భాగాన్ని చదువుతాను గమనించండి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ చదువుతున్నాను అంతటా రాజగు నెబుక జ్ఞరు దానియేలునకు శాస్త్రాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆ జ్ఞాపించను మరియు రాజు అంటున్నాడు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరుచువాడున ఉన్నాడని దాని ఏలునకు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా చెప్పబడింది సహోదరులారా నెబుక అనేటువంటి ఒక రాజు భయంకరమైన క్రూరుడు అతడు ఎంత మాత్రము కూడా న్యాయబద్ధంగా పరిపాలించలేదు ఎందుకంటే తనని ఎవరైతే హెచ్చించాలనుకున్నాడో వాళ్ళని హెచ్చించాడు ఎవరినైతే పడద్రోయాలనుకున్నాడో వాళ్ళని పడద్రోశాడు అటువంటి భయంకరమైన క్రూరమైనటువంటి ఒక రాజతనం మరి ఈ కాలంలో ఉన్న జనులతో పోల్చుకుంటే అతడు ఇంకా క్రూరుడు ఈ కాలంలో అయినా ప్రజాస్వామ్యం ఉంది ఆ కాలంలో రాజరేకం ఉంది రాజు ఏం చెప్తే అదే శాసనం అటువంటి రాజు ఎదుట ఆ రాజుకి దేవతలు దేవుళ్ళు మంది ఉన్నారు ఎంతోమంది దేవతలు ఉన్నారు అయినప్పటికీ దాని ఏలు అనేటువంటి ఒక వ్యక్తి విషయంలో ఆ యొక్క రాజ్యంలో ఎవరిలో లేని ఒక స్పెషాలిటీని చూశాడు అదే అతనిలో ఉన్న దేవుని యొక్క లక్షణాలు అందుకే దానిని చూసినప్పుడు ఆ యొక్క రాజ్యాలన్నిటినీ పరిపాలించే రాజు ఒక బానిస ఎదుట సాగిలపడి నమస్కారం చేశాడు ఎందుకు రాజైనా కూడా నమస్కారం చేశాడు అని అన్నట్లయితే అతని ఎదుట కాదు కానీ అతనిలో నున్న దేవుణ్ణి అది ఆ యొక్క నెప్పుకు రాజు చూశాడు ఆ రాజు దేవుణ్ణి చూసినప్పుడు తన సింహాసన మీద ఉండడానికి ఎంత మాత్రమో అర్హుణ్ణి కాదనుకున్నాడు అందుకే ఆ సింహాసనసీనుడైన దేవుని ఎదుట సాగిలపడ్డాడు వెంటనే అంటున్నాడు నీ దేవుడు నిజముగా దేవతలకే దేవుడు ఎంత అద్భుతమైన మాట సహోదరులరా దాని తన జీవితంలో ఒక రాజుకి తన జీవితంలో దేవుణ్ణి చూపించగలిగాడు ఎప్పుడైతే దేవుణ్ణి చూపించాడో మాట్లాడటానికి మరో అవకాశం లేదు రాజు అంతటి వాడే ఆయన ఎదుట మోకాలు ఉండాల్సి వచ్చింది మరి సహోదరు సహోదరులారా మనము నోటి మాటతో చెప్పే సువార్త కంటే మన జీవితంతో చెప్పే సువార్త చాలా సౌండ్గా ఉంటుంది సహోదరులారా నోటి మాటతో చెప్పే దానికంటే వ్యక్తిగత జీవితంలో మనము జీవించి చూపించే విధానము ఎంతో అద్భుతంగా ఉంటుంది అనేకులను ఆకర్షిస్తుంది ఇక్కడ దానియేలు వలన నెబుక నిజరు మారిపోయినట్లుగా చూస్తున్నాం ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నీ దేవుడు నిజముగా దేవతలకే దేవుడు నీ దేవుడు నిజముగా ఉన్నవాడని అంటున్నాడు మరి ఒక రాజు అంత అద్భుతమైన సాక్షి అని చెప్పగలిగాడంటే దానియలు తన జీవితంలో దేవుణ్ణి ఎంతగా చూపించి ఉంటాడు అలాగే ఏసేపును కూడా తీసుకోవచ్చు ఏసేపును గురించి ఫరో అంటాడు ఏమనో తెలుసా నీ వంటి వాడు దేవతల ఆత్మగలవాడు నా జనులలో లేడు కాబట్టి నీవే సింహాసనాన్ని అధిరోహించాలి అని అంటాడు అనగా ఏసేపులో దేవుని యొక్క ఆత్మ జ్ఞానము ఉందని రాజు పసిగట్టగలిగాడు మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను సహోదరులారా ఎంతమంది నిన్ను నన్ను చూసి క్రీస్తునిలో ఉన్నాడని నీ ద్వారా క్రీస్తుని చూడగలిగామని నీ ప్రవర్తన ద్వారా ఎంతమందిని మార్చగలుగుతున్నావు సువార్త చెప్పడం అంటే నాలుగు వాక్యాలు నేర్చుకుని మనము ఊర్లకు వెళ్ళిపోవడమే కాదు కానీ సహోదరులరా సువార్త బయట వారికి చెప్పడం కంటే ముందు సువార్త బయట వారిని మార్చడం కంటే ముందు నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను సంపూర్ణంగా మార్చి ఉండాలి నీవు చెప్పే సువార్త నిన్నే మార్చలేనప్పుడు ఇతరులను మారుస్తుందని అనుకోవడము అది వెర్రితనమేనని నా నా బలమైన అభి అభిప్రాయం కనుక మొదటి సువార్త నిన్ను మార్చాలి నిన్ను మార్చడానికి సువార్తకు అవకాశం ఇస్తే అప్పుడు నీ ద్వారా సువార్త అనేకులను మారుస్తుంది నీవు గనక మార్చబడ్డానికి అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎన్ని అద్భుతమైన వాక్యాలు చెప్పినా నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే ఆ సాక్ష్యంతో కూడిన సువార్త లేకపోతే అది ఇతరులకు హేళనగా ఉంటుంది నుంచి దూరం అవడానికి నువ్వు కారకుడు అవుతావు ఎందుకో మీకు లేఖనంలో చూసినట్లయితే సహోదరులారా ఆ యొక్క ఏలి యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు ఏలి యొక్క ఇద్దరు కుమారులు వారు దేవుని దగ్గర ఉన్నారు కానీ దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు లేఖనంలో చెప్పబడింది యహోవా యద్ధ వాళ్ళు పరిచర్య చేస్తున్నారు కానీ ఏలి కుమారులు యహోవా అని ఎరుగనందునని వ్రాయబడింది వాళ్ళు ఉన్నది దేవుని దగ్గరనే కానీ దేవుని గురించి ఏం తెలియదు అందుకే విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తించారు స్త్రీలతో క్షయణించారు దేవునికి కోపాన్ని పుట్టించారు దేవుడు వారిని చంపినట్లుగా లేఖనం చూస్తున్నాం దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు ఆ ఏలీ దేవుడే మన దేవుడు ఆ ఏలి కుమారులను చంపిన దేవుడే మనం ఈరోజు పూజించే దేవుడు ఆనాడు దేవునికి నైవేద్యాలు ధూపాలు అర్పించడానికి ఈ యవ్వనులు వాళ్ళు ఇతరులు అసహించుకోవడానికి యవ్వనసులు కారణమయ్యారు దేవునికి దూరం అవ్వడానికి వీళ్ళు కారణమయ్యారు అందుకే దేవుడు వారిని వదలలేదు ఈరోజు గుర్తుంచుకోండి నాకైనా మీకైనా ఈ యొక్క దేవుని యొద్దకు రాకుండా మనము ఎంతమందికైతే మన వ్యక్తిగత ప్రవర్తన ద్వారా వారికి అసహ్యాన్ని పుట్టిస్తామో అనగా దేవుని యొద్దకు రావడానికి వారికి మనం ఆటంకంగా మారితే తప్పకుండా మనల్ని కూడా దేవుడు శిక్షిస్తాడు కనుక సహోదరులారు మన వ్యక్తిగత జీవితంలో అధిక భాగము మనము ఎప్పుడు క్రీస్తునే పరిచయం చేయాలి కానీ మనలను మనము పరిచయం చేసుకోకూడదు మీకు ఇంకొక లేఖనాన్ని చూపిస్తాను యోహాను సువార్తలో నాలుగవ అధ్యాయము వచనమంతా మీరు చదువుకొని వస్తే అక్కడ సమరయ స్త్రీ గురించి వ్రాయబడి ఉంది ఆ సమరయ స్త్రీ గురించి లేఖనంలో చెప్పబడింది ఆవిడకి ఐదుగురు భర్తలు ఉన్నారని లేఖనం చెప్తుంది అనగా దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఊరిలో ఆ స్త్రీ వ్యభిచారం చేస్తూ ఉంది ఆ ఊరి మొత్తానికి ఆ స్త్రీ అంటే పడదని మనము కొన్ని రిఫరెన్స్ల ద్వారా తెలుసుకోవచ్చు ఎందుకంటే సాధారణంగా స్త్రీలు ఉదయమున లేదా సాయంత్రమున నీళ్లు చేదుకోవడానికి వస్తారు అంటే న్యాయబద్ధంగా ఉన్నవాళ్ళు సంసారబద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఉదయ కాలమున సాయంకాలంలో వస్తూ ఉంటారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు కానీ మ్యాక్సిమం అలా జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ మధ్యాహ్నము పన్నెండు గంటలకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే నా అభిప్రాయం బహుశా ఆవిడ మీద ఊర్లో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే ఇతరుల పురుషులను ఆవిడ లొంగ తీసుకుంది కాబట్టి ఆవిడ మీద అనేకులకు కోపం ఉండి ఉండవచ్చు అందు ఎందుకులే అని ఆవిడ బహుశా మధ్యాహ్న కాలం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆవిడ చెప్తే వినడానికి ఒక్కరు కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే ఆవిడ వ్యక్తిగత జీవితము ఎలాంటిదో అక్కడున్న వారందరికీ తెలుసు అందుకే ఆవిడతో మాట్లాడితేనే గొడవలు వేసుకునే వాళ్ళేమో బహుశా అయితే దేవుడు ఒకరోజు ఆమెతో సంధించాడు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆవిడ ఊర్లోకి వెళ్ళి అంటుంది నేను చేసిన కార్యాలన్నీ నాతో చెప్పిన వాడు వచ్చాడు అని అన్నప్పుడు ఏంటో వింతగా ఉంది ఈవిడ మాట్లాడటం ఇంతవరకు ఎప్పుడు మాట్లాడినా గొడవలు వేసుకుని మాట్లాడే స్త్రీ ఈరోజు కొంచెము డిఫరెంట్గా మాట్లాడుతుంది ఏం జరిగిందని ఆవిడ్ని చూచి వాళ్ళందరూ కూడా ప్రభువు నద్దుకు వచ్చారు బాగా గమనించండి ఆవిడ చెప్పిన మాటలు దేవుణ్ణి తెలుసుకోక ముందు ఒకలా ఉన్నాయి దేవుణ్ణి తెలుసుకున్న తరువాత మరోలా ఉన్నాయి అదే జనాలు ముందు ఎలా ఆవిడ మాట్లాడిందో ఇప్పుడు ఎలాగో మాట్లాడిందో గ్రహించారు ఎప్పుడైతే ఆవిడ జీవితంలో మార్పు వచ్చిందో ఆవిడ మాటల్లో కూడా మార్పు వచ్చింది ఆవిడ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది ఎప్పుడైతే ఆమె జీవితం మారిందో అప్పుడు ఊర్లోకి వెళ్ళి చెప్పింది ఇలాగూ నా మీద ఉన్న విషయాలన్నీ ఆయన చెప్పాడు అన్నప్పుడు వారందరూ కూడా ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు సహోదరుల ఆ తర్వాత ఆవిడ వలన చెప్పాలంటే దేవుడు రెండు రోజులు అక్కడ వాళ్ళు ఉండాలని బ్రతిమిలాడారు ఉన్నాడు అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు చూడండి వ్యక్తిగత జీవితంలో మార్పు లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా కూడా అవి నిష్ప్రయోజనమే ప్రియమైన క్రైస్తవుడా ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైన తల్లి తండ్రి నీ వ్యక్తిగత జీవితంలో నీ భార్య పట్ల నువ్వు క్రీస్తుని చూపించగలుగుతున్నావా అలాగే భార్యమైన నీవు నీ భర్తని ప్రేమించే విషయంలో క్రీస్తుని చూపించగలుగుతున్నావా చిన్న విషయాలకి సహించుకోలేని మనము ఎంతో కోపతాపాలు ఆవేశాలకి లోనవుతుంటాం మరి చిన్న చిన్న విషయాలనే మనము తట్టుకోలేకపోతే మరి క్రీస్తుని ఎలాగ చూపించగలము ఒకరిని ప్రేమించాలంటే అది క్రీస్తు వలనే సాధ్యమవుతుంది ఎవరైనా నీకు హాని చేశారనుకోండి ఆ సమయంలో క్రీస్తుని చూపిస్తున్నావా లేదా నిన్ను నువ్వు చూపిస్తున్నావా లేదు ఒక వ్యక్తి నీకు ఇబ్బందికర పరిస్థితులు కల చేసినప్పుడు ఎలా ఎదుర్కొంటున్నావు క్రీస్తును చూపిస్తున్నావా లేదా నిన్ను నువ్వే ఆవేశంతో చూపిస్తున్నావా ఇలాగ మన వ్యక్తిగత జీవితంలో ఎంత శాతం మనము క్రీస్తుని చూపిస్తామో అంతగా మనం అనేకులను రాబట్టుకోగలం సహోదరులారా అందుకే ప్రభు నన్ను మీకు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తు తప్ప మనలో ఎవ్వరు వేరే వాళ్ళని చూడకూడదు నీవు క్రీస్తుని చూపించడానికి ఆయనకు సాక్షిగా నువ్వు ఇక్కడ నియమించబడ్డావు నిన్ను చూసి చెప్పాలి యేసు ప్రభు ఇలా ఉంటాడు అని ఎందుకంటే యేసు ప్రభు ఎలా ఉంటాడో ఈ జనరేషన్కి తెలీదు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి దేవుడు నిన్ను ఇక్కడ నియమించిన రాయబడింది మరి ఆయన గుణ లక్షణాలను ఎలా ప్రచురం చేస్తావు కేవలం నోటితో చెప్తే సరిపోతుందా సువార్తలాగా మైక్ పెట్టి నలుగురు చెప్తే సరిపోతుందా అంతకంటే ప్రాముఖ్యంగా నీ ఇంటిలో నీ బిడ్డల మధ్యలో నీ భార్యాభర్తల మీ మధ్యలో మీరు క్రీస్తును చూపించాలి ఒకరి మీద ఒకరు క్రీస్తుని కనపరచాలి ఇలా ఎప్పుడైతే వ్యక్తిగత జీవితం అంతా క్రీస్తుతో నిండిపోతుందో అప్పుడు నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట బలమైన బాణం వలె ఇతరులను మారుస్తుంది వ్యక్తిగత జీవితంలో మార్పు లేకపోతే ప్రియమైన సహోదరులారా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని ప్రార్థనలు చేసినా మొత్తము వ్యర్థమే అందుకే ప్రభు అంటున్నాడు నీవు నాకు నిజమైన సాక్షిగా ఉంటావో లేదా నేను నిన్ను పరిశీలన చేసినప్పుడు దొంగ సాక్షిగా తేలుతావో నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నాడు అయితే ప్రభు మాత్రం నీకు నాకు స్పష్టంగా చెప్పాడు భూ దిగంతాల వరకు అంటే నీ ఇంటిలో మాత్రమే కాదు నీ పనిచుట్లు పక్కలున్న ప్రదేశాల్లో మాత్రమే కాదు నీవు దేశ దేశాలకు వెళ్ళినా అక్కడ కూడా నువ్వు జీవిస్తే నీలో ఇతరులు దేశం ఏదైనా కావచ్చు నీలో క్రీస్తు లక్షణాలనే చూడాలి అంత గొప్పగా నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు నిన్ను చూసి నిజముగా ఏసుక్రీస్తు ఉన్నాడని అన్యజనులు చెప్పిన రోజున అది అద్భుతమైన సువార్తగా ఉంటుంది ఆ ఒక్క సువార్త అనేకులను మారుస్తుంది సహోదరులారా గుర్తుంచుకోండి బైబిల్లో మనకి నాలుగు సువార్తలు ఉన్నాయి ఒకవేళ నిజముగా లేఖనంతా కూడా నువ్వు గనక పాటించి గనక జీవించి నీలో క్రీస్తుని చూపించగలిగితే నీవు ఐదవ సువార్తగా నడిచే సువార్తగా జీవిస్తున్నటువంటి సువార్తగా నువ్వు ఇతరులకు కనబడతావు అలా ఉండాలని దేవుడు మనకు సహాయం చేయాలని నేను ఎంతో కోరుచున్నాను ప్రియమైన సహోదరులారా ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని విశ్వసిస్తున్నాను చివరగా నేను చెప్పే మాటలు ఏమంటే మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని గనక చూపకపోతే అయిపోతాం పరిశయ్యలకి ఎలాగైతే దేవుడు తీర్పులోకి తీసుకొని వచ్చాడో నిన్ను నన్ను ఎవరిని వదలడు ఒకరోజు తీర్పులోకి తీసుకొస్తాడు ఆ తీర్పులో తప్పించుకోవాలంటే మనము మన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుకు నిజమైన సాక్షులుగా ఉండాలని ప్రభు నందు తెలియజేస్తూ ఉన్నాను ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం మహాగనుడు అయినటువంటి యేసుప్రభ మీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు మీరిచ్చిన ఈ వర్తమానం కొరకు వందనాలు నైనా మరి దానియాలు కావచ్చు ఏసేపు కావచ్చు సమరయ స్త్రీ ప్రభువ వారి వ్యక్తిగత జీవితాలలో ఎంతగానో అద్భుతంగా నీవు ఉన్నావని ప్రచారించారు ప్రభు అదే రీతిగా మా వ్యక్తిగత జీవితంలో కూడా నిన్ను ఇతరులకు చూపడానికి సహాయం చేయండి క్రీస్తుని ధరించి సువార్త ప్రకటించుటకు కృప చూపండి మీకే స్థుతి ఆరాధన చెల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ దేవునామానికి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలు ఆమెన్